వచ్చేసాం. ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ లైవ్ మీడియాతో మాట్లాడుతున్నారు, దాన్ని లైవ్ లో చూద్దాం. ఇవాళ రేపు నుంచి మొత్తం టోటల్ గా నిరవధిక సమ్మెకి దిగుతామని చెప్పి హెచ్చరించినప్పుడు గానీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉంది ప్రభుత్వం. ఒకసారి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చర్చలకు పంపించారు, ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ ను పంపించారు చర్చలకి, ఇంకోసారి ఆరోగ్య శాఖ మంత్రి కూర్చున్నాడు. ఏదైనా సరే పరిష్కారాన్ని కూర్చున్నట్టుగా కనిపించడం లేదు. తూతు మంత్రంగా చర్చలు జరుగుతున్న బట్టే జూనియర్ డాక్టర్లు ఇవన్నీ కూడా తిరస్కరించి చర్చలు విఫలమవుతున్నాయి. దానివల్ల ఈ రోజున చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ, జిల్లా హాస్పిటల్స్ లో కానీ, ఏరియా హాస్పిటల్స్ లో కానీ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది, వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది, మందుల కొరత తీవ్రంగా ఉంది. దాంతోపాటు ఈ యొక్క విద్యా బోధన హాస్పిటల్లో కూడా సర్వీసులు గనక స్తంభించిపోతే నిజంగా చాలా తీవ్రమైన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మేము చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీ జూనియర్ డాక్టర్ల యొక్క సహేతుకమైనటువంటి డిమాండ్లకి పూర్తి మద్దతునిస్తుంది. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వాళ్లతో చర్చలు జరిపి వాళ్ళ రీజనబుల్ డిమాండ్స్ అన్ని ఎగ్వి అయ్యి ఈ యొక్క సమ్మెను విరింపజేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టులు ముట్టుకాయలేసినాయి, కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది జీతాలు పెంచాలని, అనేక రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక పుస్తకం కొనుక్కోవాలంటే 20 నుంచి 25 వేలు 30 వేలు 35 వేలు రూపాయలు పెట్టి డాక్టర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. జర్నల్ కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. జీవన ప్రమాణాలు పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. వీటన్నిటి పరిస్థితుల్లో నెలకు 5000 రూపాయలు ఇస్తే మరి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రెసిడెన్షియల్ సర్వీసెస్ కింద పెట్టాలన్నారు డాక్టర్స్ ని, అప్పుడు వైద్య సేవలు మెరుగవుతాయని అన్నారు. అది కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మెట్టు దిగి రావాలి, జూనియర్ డాక్టర్ల యొక్క సమస్యను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? నేను చెప్పాం కదా, అదే సబ్జెక్ట్ కాదులేండి. నెక్స్ట్ అదే చెప్దాం చెప్పచ్చు, ఇప్పుడు చెప్దాం. కాదు, ఒక 10 నిమిషాల తర్వాత చెప్తాను. అదే నేను మాట్లాడినప్పుడు 10 నిమిషాలు అవుతాను. మంచి. ఇప్పుడు ఈరోజు దేశ రాజకీయాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యమే ప్రమాదం అంచులో ఉన్నట్టు కనిపిస్తా ఉంది. చాలా విడ్డూరం అండి ఇది. ఒక మైనింగ్ మాఫియా గత జస్ట్ అది పెరిగింది కూడా గత 5 సంవత్సరాల్లో. అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినాడు. ఇక్కడ నా క్యాబినెట్ కొలీగ్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నాడు, నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాను, తక్షణం చర్య తీసుకోమని చెప్పి రాసిన దానికి ఈ మాఫియా ఆగ్రహంతో